మేమేం పార్టీ గెలుస్తుందని రాలే 2014 లో కాంగ్రెస్ కు వచ్చినప్పుడు దయచేసి మీడియా మిత్రులారా గుర్తించండి వి నో వెరీ వి న్యూ వెరీ వెల్ నాతో పాటు ఆ రోజు పార్టీలోకి వచ్చిన చాలా మంది ఉద్యమకారులుగా వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా తెలిసింది వి నో వెరీ వెల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ కాంగ్రెస్ పార్టీ విల్ లూజ్ ఓడిపోతుంది అయినా పర్వాలేదు ఈ తెలంగాణ ద్రోహులను గద్దనెక్కిస్తున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడాలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఆ తల్లికి అండగా ఉండాలా రాహుల్ గాంధీ ఇంత అద్భుతమైనటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడు ఆయనతో కలిసి పనిచేయాలన్న ఒక ఉత్సాహంతో మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం ఇక్కడ చూస్తే మాఫియాలు నడుస్తా ఉన్నాయి మాఫియా మాఫియా విచ్ ఇస్ ఫ్యాక్ట్ ఇంకో బాధ ఏంటంటే ఇప్పుడు సార్కి రేవంత్ రెడ్డి గారికి రాజకీయం అంటే ఒక సిద్ధాంతం రాజకీయం అంటే సబ్బండ వర్గాలకు న్యాయం చేసేటువంటి ఒక పేదరిక నుండి బయటికి తీసుకొచ్చేటువంటి ఒక సాధికారతను అందించే ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం దాన్ని పక్కన పెట్టి ఆయన ఇవాళ రాజకీయం అంటే ఆయనకు ఒకటే ఒకటి అర్థమైంది చీర్ గ్యాంగ్ను పెట్టాలా సప్పట్లు కొట్టించుకోవాలా ఈలలు కొట్టిపియాలా 10 లక్షలు 20 లక్షల రూపాయల మీటింగ్లలో పటాకులు కాల్పియాలా అరే చూసినవా సార్ గొప్పడు అని చెప్పని పేరు సంపాదించుకోవాలా మళ్ళా ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క ఇవాళ పెయిడ్ చీర్ గ్యాంగ్ తో సప్పట్లు ఈలలు పటాకులు కాల్పియాలా తర్వాత ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లెక్క నడిపియాలా మీరు చెప్పండి ఒక మాట దళిత దండోరా ఏమైందో ఎవరికి తెలియదు ఒక మీటింగ్ పెట్టిండు ఖతం అయిపోయింది ఎవరికి తెలియదు ఆ ఊరు పేరు మీద ఒక కార్యక్రమం పెట్టిండు ఒక దగ్గర ఎక్కడో రెండు దగ్గర మీటింగ్ పెట్టిండు ఏమైందో ఎవరికి తెలియదు నిరుద్యోగ నగారా అన్నారు ఏమైందో తెలియదు ఇంతవరకు కనీసం ఎక్కడ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఇబ్బందులు కానీ జిల్లాల్లో ఉన్న ఇబ్బందులు కానీ సమీక్షలు చేసిన పాపాన పోలే సంవత్సరం గడిచింది ఎలక్షన్స్ ఇంకో సంవత్సరం లోపే ఎలక్షన్స్ వస్తాయి కనీసం కమిటీలు కూడా వేసిన పాపాన పోలే మంచులు చెప్పింది కదా పాపాన పోలేదు ఇంత దుర్మార్గంగా పార్టీ నడుపుతా ఉన్నారు మన 24 అవర్స్ బిజీ సార్ ఎవరికి అందుబాటులో ఉండదు ఎవరికి అందుబాటులో ఉండదు L1 L2 L3 L4 దర్శనాలు